కార్తీకా నాడకి మిరపకాయల కడ ఊసొని పోయి బియ్యం పెడతా మమ్మీ గా మిరపకాయలను తింటయానే నువ్వే పోయి బియ్యం పెట్టి కూర అనుకో చేయాను ఏబుడా అరే ఏం తినడు గాదరా అట్టిటి పందులు తిరుగుతంది పందులు మూతులు పెడతంత గలీజ్ గాదరా ఎట్లా తింటాం రావి నేను అన్నం కూర అయినాక విల్తా ఇడ ఊసినవరా మమ్మీకి సండే రోజు అన్న ప్రశాంతంగా ఉండని ఆనే సరే గో అన్నం కూర అయిపోయి చూస్తా గాని ఆ చూస్తాని మాంటన్నావు గాని నువ్వు సెల్ చేసుకుంటున్నావు అనుకో పందుల చావి మిరపకాయలు చూసిపోతాయి అప్పుడు నీ ఇబ్బంది గుద్దురా కన్నగా ఏం చేయలే డొక్కు సెల్ నీ ముట్ట ముందు ఉన్నారు తిను నెట్టేస్తాయో ఏదేంటి నీ చూసుకుంటుంటానా ఇక్కడ వాడేసి తప్పలేదు చూస్తావిగా అట్లా నెట్ లేదు కాబట్టి డొక్కు సెల్ అంటున్నావు లేకుంటే సెల్ చేసుకుంటూ ఉండకపోదు వారా సరే గాని మంచిగా కావాలి గాయ నేను అన్నం కూర ఎత్తిగా అరే కార్తీక్ గా ఏం చేస్తున్నావురా గీ షాప్ వరకు పోయిద్దా ఎందుకురా మా అమ్మ ఇక్కడ మిరపకాయలు కావాలను అన్నాను వైరా పో అరే కార్తీక్ గా నేను నిన్న నీకు స్ప్రైట్ తాగిపిస్తా అన్న కదరా ఇవాళ తాగిపిస్తా మళ్ళా నా దగ్గర పైసలు అయిపోతే నువ్వు మళ్ళీ నన్ను అడగద్దు నేనైతే తాగిపోయ ఇప్పుడు తాగుతా అంటే నాతో రా అబ్బాయి బిజినర్ అడుగు స్ప్రైట్ తాగిపిస్తా అన్నాడు పోవాలి మళ్ళా ఇది తాగిపోయాడు మా పోత ఈ పందులు రావేం రావు అరే నువ్వు ఏ తాగుతావు అది అయిపోతా కానీ నువ్వు జల్దీ రారా ఎండ బాగా కొడుతుంది తొందర పోయిద్దా దా కార్తీక్ గారా లేడీ ఎత్తవేం రాస్తా ఫంక్షన్ పోతి ముక్కలు గట్టిగా తిన్నారు కాకపోతే ఏం చేద్దామంటావు మరి కోటర్ అయితే మంచిగా ఉంది కోటర్ ఒక్క సోడ అయితే మంచిగా ఉంది పైసలు లేకపా 1000 రూపాయలు ఉన్నాయి ఇంకా ఇంకొక 100 రూపాయలు అయితే మంచిగా ఉంది ఇంట్లో నా పెళ్ళి అని అడుగుతాను తెలియకపా ఏం చేద్దాం ఏదో ఒకటి చేసి అలా కోటర్ రాగాలి అప్పుడే ఈ ముక్కలు అరుగుతాయి కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది సరే ఎవరి దగ్గర అప్పనే తీసుకుంటా ఈ ప్రణయ్ గారి వాళ్ళ ఇంటికన్నా కార్తీక్ గారి వాళ్ళ ఇంటికి పోయి ఒక 500 అప్పిమంట అప్పిమని మంచిగా కడుపు కడుగుతా మంచిగా ఫుల్గా తాగుతా ఫుల్ ఎంజాయ్ చేస్తా కార్తీక్ గా అరే కార్తీక్ గా ఏం చేస్తారా ఒకసారి ఇటు రండి కార్తీక్ గారు ఇటు వెళ్ళు పిలితే ఎన్నిసార్లు పిలిచినా సప్పుడు చేస్తలేరు మిరపకాయలు ఇక్కడ ఆరేసిండు పోయిండు కార్తీక్ ఇంటనుకోండి కార్తీక్ గారు ఇక్కడనే ఉండడం అంటే ఇక్కడ ఎక్కడలేడు ఇవి వస్తలేదు నాకు 500 రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి ఒక ప్లాన్ వచ్చింది 500 అప్పు చేసే వాళ్ళకి ఇక్కడ మిరపకాయలున్నాయి కదా ఇక్కడ ఇవ్వాలి లేరు కార్తీక్ గారి అమ్మ అయితే వెనక ఉన్నాయి మంచి ఒక ఇలాని మిరపకాయలు పట్టకపోయినా అనుకో చక్కటి కోటర వస్తుంది 6 అంశం తాగచ్చు అప్పుడు ఎదిగి ఇప్పుడు అయినా కార్తీక్ గారు అన్న కూర్చోమన్నా కదా ఎవరు వచ్చి కార్తీక్ కార్తీక్ అని పిలుస్తాను కార్తీక్ గారు ఉన్నాడు ఏటన్న వేయండి తొందర పోయన్న చూస్తా మిరపకాయలు ఎందుకు కొంచెం మరి కావాలి కదా కవర్ గార్డెన్ తీసుకుంటా ఇల్లో కిలో 2 కిలో వరకు 2 కోటర్లు వస్తుంది ఇలా రాకముందు తొందరగా నింపుకొని పోతా ఈ సౌండ్ వస్తుంది అయ్యా తమరు ఏ ప్రాంతం అండి 2 కిలోలు చక్కగా 2 కోటలు వచ్చింది
పిలిచిర్రు ఎవరు లేరు కార్తిక్ గారు లేడండి కార్తిక్ గారు ఎటు పోయిండు ఈ రాణి సంగతి ఏంటి చెప్తే అయ్యా వెంకటేష్ అన్న ఏంటి పట్టుకొని పోతున్నావు ఆ కార్లా ఏం లేదురా కార్తిక్ గా గిట్ల పోయినరా ఓ పని ఉండను అయితే పోయినా గానీ నువ్వు బెట పోయేస్తున్నావు కదరా వెంకటేష్ అన్న ప్రణయ్ గాడు స్ప్రైడ్ తాగిపిస్తాను అట్టుకోండు ఆడు తాగిపించిన చిన్న గిలాస్ అడుకు అన్నాడు వదిలేసి ఆడు ఇంటికి పోయిండు ఆ నుండి నడుచుకుంటా వస్తాను అన్న అరే కార్తిక్ గారు బాగా నిలబడ్డవురా సరే పోరా ఇంటికి పోయి రెస్ట్ తీసుకుపోయా నేను పోతాను నాకు పని ఉన్నది సరే అన్న పో కార్తిక ఏం లేదురా గాలు గల్ ఇంటికి పోయిన అయితే కొంచెం చింత పండి చెల్లి పట్టుకొని పోతాను మా ఇట్లా చింతచారు చేసుకుంటూ ఇయ్యాల మంచిగానే ఉషా అంటున్నావు కానీ ఎటువైనా ఇంతకు ముందు ఎవరు వచ్చి పిలిచి పిలిచి పోయారు మమ్మీ ఎడవాలి కుక్కలు వచ్చినాయితే గెలవకుండా పోయినా కుక్కల్ని గెలవడానికి పోయినవా తిరగడానికి పోయినవా నేను కూర్చొని ఎంత సేపు అవుతుంది చెట్టు వారికి సరే గాని కార్తిక్ గా నీ మిరపకాయలు లేవల్ గా మోసిపోయిన మూలకు మిరపకాయలు లేవేంద్రా ఏంది మమ్మీ ఆ మిరపకాయలు అన్న తినేటి అనే నేను తిన్నాను అన్న తెలియదు నేను ఇంట్లో పోతాన్నా ఈ మిరపకాయలు పందులు గిట్ట మూత పెట్టినాయా ఏంది ఇప్పట్లు ఇప్పుడు గన్నిగానం తింటాయా ఏమైనాయి మరి మిరపకాయలు కిలన్నీ పోయినట్టున్నాయి కదా మిరపకాయలు ఎవరో ఎత్తుక పోయినట్టే ఉన్నాయి మిరపకాయలు అంటే కార్తిక్ గారి యోగి బ్యాండ్ మర్చిపోయాల్సిన షాప్ కాడ స్ప్రైడ్ తాగి ఏంది ప్రాణే కార్తిక్ గారు షాప్ కి ఎప్పుడు వచ్చిండు అది ఎప్పుడు మర్చిపోయొచ్చిండు అయ్యో అండి కార్తిక్ గారు నేను ఇద్దరం స్ప్రైడ్ తాగినాం కదా ఇది నాకు ఇచ్చిండు స్ప్రైడ్ తాగి మర్చిపోయింది నేను పట్టుకొని వచ్చిన ఈ కార్తిక్ గారిని మిరపకాయలు కావాలండు అంటే దుకాణం పోయి స్ప్రైడ్ తాగొచ్చిండు ఈ లోప ఎవరో వచ్చి ఎత్తుకొని పోయినట్టుంది ఏంటంటే మిరపకాయలు పోయినాయా ఏమో చూసినట్టుంది అంటే గుర్తుకొచ్చింది ఇంకా వెంకటేష్ అన్న చేతిలా మొత్తం రెండు కవర్ల మిరపకాయలు ఉన్నాయి ఏ వెంకటేష్ తాగో వెంకటేష్ అయ్యింది ఆయనే కావచ్చు పిలిచిండు పిలిచిండి ఎవరు లేకపోయేసరికి ఎత్తుకొని వేయండి ఇగా అయ్యో అండి మీ అని తెలియదు కదా లేకపోతే నేను ఆపుతుంటే ఆయన ఏం చేయలేము మనం ఏమెందుకు చేయలేం ప్రాణే ఈ ఏరియాకి రాని కాలు ఎరగొడతాను దుంపదేగా సరే అండి నేను పోతాను యోగి బ్యాండ్ తీసుకోవాలి ఫస్ట్ వెంకటేష్ సంగతి కాదు కార్తిక్ గారి సంగతి చెప్తా